హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టెన్త్ ఫలితాల ఫార్ములా అనేది రెడీ అయ్యింది ఫ్రెండ్స్. అసలు ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయింపు అనేది జరుగుతుంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. పదో తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించిన ఫార్ములా సిద్ధమైంది. కరోనా కారణంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రద్దైన నేపథ్యంలో ఇంటర్నల్ పరీక్షల మార్కుల మదింపు విధానం కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఎం ఛాయారతన్ నేతృత్వంలో నియమించిన కమిటీ బుధవారం సమావేశమై దీనికి సంబంధించిన తుది ఫార్ములా రూపొందించింది ఫ్రెండ్స్. కమిటీ తన నివేదికను గురువారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ గారికి సమర్పించనుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్కుల మదింపు ఫార్ములా గ్రేడింగ్కు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మేటివ్ అసైన్మెంట్ పరీక్షల మార్కులను ప్రాతిపదికన తీసుకుని ఫార్ములాను తయారు చేయటం జరుగుతుంది. FA1 పరీక్ష, రాత పరీక్ష, స్లిప్ టెస్టులు 20 మార్కులకు, విద్యార్థికి సంబంధించిన 3 వ్యక్తిగత నైపుణ్యాలకు ఒక్కొక్క దానికి 10 మార్కులు, 10 మార్కులు చొప్పున 30 మార్కులకు కలిపి మొత్తంగా 20+30 50 మార్కులకు నిర్వహించారు. దీని ఆధారంగా విద్యార్థి రాత పరీక్షల్లో 20 మార్కులకు సాధించిన మార్కులకు 70% వెయిటేజ్గాను, మిగిలిన 3 అంశాలలో కలిపి 30 మార్కులు సాధించిన మార్కులకు 30%గాను పరిగణించాలని కమిటీ నిర్ణయించింది. ఈ 100% తిరిగి 50 మార్కులకు కుదించి నమోదు చేయాలి అని నిర్ణయించింది. ఓకే ఫ్రెండ్స్, రాత పరీక్షల్లో 20 మార్కులు ఏవైతే ఉన్నాయో దానికి 70% వెయిటేజ్ 70% చూపించడం జరిగింది. అదేవిధంగా 3 అంశాలు ఉన్నాయి కదా, ఈ 3 అంశాల్లో కూడా ఒక్కొక్క అంశానికి 10 అదే 10 మార్కులు చొప్పున 3 అంశాలకి 30 మార్కులు, అంటే దానికి ఒక 30% అక్కడికి 100% అనేది ఇవ్వడం జరిగింది. ఈ 100%ని 50 మార్క్స్కి కుదించి నమోదు చేయాలి అని కమిటీ నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా FA2 నుండి కూడా 50 మార్కులకు లెక్కించనున్నారు. FA2 అంటే ఈ 2 FA అంటే 50+50 పరీక్షల్లో విద్యార్థికి వచ్చిన మార్కులలో గ్రేడింగ్లు ఇస్తూ తుది ఫలితాలు ప్రకటిస్తారు. పదవ తరగతి విద్యార్థులకు FA పరీక్షల్లో సాధించిన మార్కులకు నిర్దేశించిన ఫార్ములా మేరకు A1, A2, B2, C1, C2, D1, D2 అనే గ్రేడ్లను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది, అంటే గ్రేడ్లను కేటాయిస్తారన్నమాట. సో అక్కడ 100 మార్కులకి, అంటే ఫార్మేటివ్ వన్ 50 మార్కులు, ఫార్మేటివ్ 2 50 మార్కులు అన్నమాట. ఈ విధంగా 100 మార్క్స్కి ఈ గ్రేడ్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది. ఈ గ్రేడ్లలో మిగిలిన వాళ్ళను పాస్ చేస్తారు, ఏ విద్యార్థిని ఫెయిల్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా ఉంటే FA పరీక్షల్లో విద్యార్థులు అధిక మార్కులు పొందిన 3 సబ్జెక్టులను ప్రాతిపదికన తీసుకుని 3 సబ్జెక్టులను ప్రాతిపదికన తీసుకుని వారికి గ్రేడ్లు ఇవ్వాలని సమావేశాల్లో కమిటీ అభిప్రాయపడినప్పటికీ, అలా అయితే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు చూడండి 10కి 10% గ్రేడ్లు వచ్చేస్తాయట. 10కి 10% గ్రేడ్లు అధికంగా వస్తాయని భావించి చివరకు ఆ ఫార్ములాను పక్కన పెట్టింది ఈ కమిటీ. గుర్తుపెట్టుకోండి, దీంతో ఈసారి 10కి 10 గ్రేడ్లు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే సమాచారం కూడా ఉంది ఫ్రెండ్స్.
ఇక విద్యార్థులకు రెండు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. 19-20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా విద్యార్థులకు మార్కులు గ్రేడులు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేయనుంది. అప్పుడు విద్యార్థులకు 3 FA ఒక సమ్మేటివ్ పరీక్షను నిర్వహించారు. అప్పుడు 3 FA ఏది లాస్ట్ ఇయర్ అన్నమాట, లాస్ట్ ఇయర్ 3 FA సగటున 50%, 1 FA 50% మదింపు చేస్తారు. మొత్తం 100% గ్రేడింగ్ నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే గత విద్యా సంవత్సరంలో 10th విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేయటం జరిగింది. ఛాయారతన్ కమిటీ నిర్ణయించిన ఫార్ములా ప్రకారం విద్యార్థులకు గ్రేడు ఇస్తారు. అంటే ప్రతి విద్యార్థికి 2 సర్టిఫికెట్లు ఇస్తారు. అవసరాన్ని బట్టి ఏ సర్టిఫికెట్ అయినా వినియోగించుకునే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది 10వ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే పద్ధతి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మార్క్స్ కేటాయించే పద్ధతిని అయితే తెలియచేయటం జరిగింది. సో ఫార్మేటివ్ 1 అంటే 50 మార్కులు, ఫార్మేటివ్ 2 50 మార్కుల కింద మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఫార్మేటివ్ 1లో కూడా మీకు 30 మార్క్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది, 20 మార్క్స్ స్లిప్ టెస్టుల ద్వారా ఇవ్వడం జరిగింది. 30 మార్కులు నైపుణ్యాలకు ఇచ్చింది, స్లిప్ టెస్టులకు 20 మార్కులు ఇచ్చింది. అక్కడికి 50% మార్కులు 100% ఇస్తూ దాన్ని 50కి కుదించడం జరిగింది. అదేవిధంగా FA 2లో మాత్రం 50 మార్క్స్కి టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఫైనల్గా 100 మార్క్స్కి అనేది మీకు గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రేడింగ్స్ కూడా A1 A2 B1 B2 C1 C2 D1 D2 గ్రేడ్ల కింద విభజించి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీకైతే అక్కడ కొన్ని ఎగ్జామ్స్ అనేది ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ కొన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రాతిపదికన తీసుకుని గ్రేడ్లు ఇచ్చే అవకాశాన్ని రద్దు చేయడం జరిగింది. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే 10 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ వచ్చే అవకాశం, అదే గ్రేడ్స్ వచ్చే మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్సంటేజ్ ఆ విధంగా చేయట్లేదు కాబట్టి 10 అవుట్ ఆఫ్ 10 వచ్చే అవకాశం ఈ సంవత్సరం అయితే తగ్గే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ యొక్క 10th యొక్క వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.